హాయ్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కుల్ఫీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఒక 8 కుల్ఫీలు చేయటానికి ఒక 5 కప్పులు మిల్క్ తీసుకోవాలి. ఆ పాలని బాగా మరగబెట్టండి. పాలు ఇంకా పొంగడం స్టార్ట్ చేసిన తర్వాత దాని కిందన అంటుకోకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా సైడ్స్కి కొంచెం మీగడ అంటుకుంటూ ఉంటే దాన్ని ఇలా స్క్రేప్ చేసుకోవాలి గట్టుతోని. మీ దగ్గర ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే అది కొంచెం వేసుకోండి, అది మంచి కలర్ ఇస్తుంది పాలకి. అది లేకపోయినా పర్వాలేదు. పాలని అలా మరగబెడుతూ ఉండాలి అది 1/3 క్వాంటిటీకి వచ్చేంత వరకు, అంటే ఒక 3 వంతులు అయ్యేంత వరకు మరగబెడుతూ ఉండాలి దాన్ని. ఇప్పుడు పాలు థిక్గా అయ్యాయి అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అది. ఇప్పుడు ఒక 1/4 కప్పు పంచదార వేసుకోండి పాలలో. ఈ షుగర్ మొత్తం బాగా కలిసిన తర్వాత పాలలో నట్స్తోని ఒక పౌడర్ చేసుకోవాలి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే దాన్ని పౌడర్ చేసుకోండి, లేదు వేరే నట్స్ ఉంటే దాంతోనైనా పౌడర్ చేసుకొని అది వేసుకోండి పాలల్లో. కొంచెం యాలకుల పొడి వేసుకోండి, అది చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది కుల్ఫీకి. అది అంతా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు మ్యాంగో పల్ప్ తీసుకున్నాను. ఆ పల్ప్ని నేను ఎలా తయారు చేసుకున్నానంటే, 2 కప్పులు మ్యాంగో పీసెస్ని తీసుకొని దాన్ని బ్లెండర్లో వేసి ఆ పల్ప్ రెడీ చేసుకున్నాను. అది మన పాలల్లోనే వేసుకోండి. ఆ పల్ప్ మొత్తం పాల్లో బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి దాన్ని. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, అంటే థిక్గా ఉండాలి. అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మోల్డ్లో వేసుకోవాలి. ఐస్ క్రీమ్ మోల్డ్స్లోకి వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలి 6 నుంచి 8 గంటల పాటు. మీ దగ్గర ఇలాంటి మోల్డ్స్ లేకపోతే స్టీల్ గ్లాస్లోని వేసుకోవచ్చు. వేసుకొని దాన్ని అల్యూమినియం ఫాయిల్తోని కవర్ చేసుకొని దానికి రబ్బర్ బ్యాండ్ పెడితే ఇంకా ఫాయిల్స్ ఓపెన్ అయిపోకుండా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ పెట్టి టైట్గా పెట్టిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకొని 6 నుంచి 8 గంటల పాటు ఉంచండి. అందులో 8 అవర్స్ అయిన తర్వాత ఫ్రీజర్లో నుంచి తీసి చూద్దాం ఎలా రెడీ అయ్యాయో. మనం ఇప్పుడే ఫ్రీజర్లో నుంచి తీసాం కాబట్టి చాలా చల్లగా ఉండి గట్టిగా ఉండుంటుంది. అందుకు కొంచెం రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకొని అందులో పెట్టి ఇలా కొంతసేపు ఉంచితే ఈజీగా వస్తుంది మన మ్యాంగో కుల్ఫీ బయటికి. మ్యాంగో కుల్ఫీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్రీమీగా కూడా ఉంటుంది. గ్లాస్లో వేసి పెట్టుకున్న కుల్ఫీని కూడాను అలాగే బయటికి తీసి కట్ చేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. దీనికి ఇప్పుడు గార్నిష్ చేయడానికి నేను కొంచెం పిస్తా వేసుకున్నాను. మీ దగ్గర వేరే నట్స్ ఉంటే, బాదం ఉంటే బాదం, లేకపోతే జీడిపప్పు ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని. ఫుడ్ డిలీషియస్కి సబ్స్క్రైబ్ అవ్వడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.